హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం అనేక రాజకీయ పార్టీలు అనేవి సాధారణంగా ప్రతి రాష్ట్రంలో ఉంటాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు ప్రధాన పార్టీలు అవి ఏంటి అంటే తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీ ఇవి మూడు ప్రాంతీయ పార్టీలు అయితే ఆ పార్టీ నాయకుల బాధ్యత ఏంటి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు అభిమానులు శృతిమించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ నాయకుల పైన ఉంటుంది అయితే ఆ విధంగా ముఖ్యంగా ఆ యొక్క నాయకులు కాస్త ఈ కార్యకర్తలకి లేదా అభిమానులకి ఉద్దేశించి ఏదైనా సరే ఎలా పడితే అలా ఉన్నారనుకున్నాం ఉదాహరణకి వాళ్ళ క్రమశిక్షణ లోపించింది క్రమశిక్షణాభరితంగా ఉండాలి ఈ ప్రకారంగా ఉండండి అని చెప్పేసి ఎవరైనా కానీ ఆ యొక్క కార్యకర్తలను ఉద్దేశించి ఎప్పుడైనా సూచనలు చేసిన దాఖలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్ పార్టీలో కానీ మరి ఇప్పటివరకు పెద్దగా ఎక్కడ అంతర్గతంగా ఏమైనా జరుగుతుందో చూసేమేమో కానీ బహిర్గతంగా మాత్రం ఏ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు చేసిన మరి తప్పులు కావచ్చు పొరపాట్లు కావచ్చు వేటనైనా కావచ్చు వాటిని సమర్థించకుండా ఈ విధంగా తప్పులు చేయకండి అని చెప్పేసి చెప్పింది ఏకైక నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా ఓట్లు వచ్చినా రాకపోయినా ఆయన అభిమానులకి కార్యకర్తలకి జన సైనికులకి ఆ వాళ్ళని ఉద్దేశించి ఆయన ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటి అంటే మీరు చాలా బాధ్యతగా ఉండండి మీరు ఏదైనా తప్పులు చేసినా పొరపాట్లు మాట్లాడినా ఎలా పడితే అలా క్రమశిక్షణ లోపించి మరి ప్రవర్తించినా కానీ అది పార్టీకి ఇబ్బంది కలిగే అంశం మనం గతంలో కూడా కొన్ని వీడియోల్లో చేసుకున్నాం జనసేనకు సంబంధించిన ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అలాగే కొంతమంది అత్యుత్సాహపరులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే మరి జనసేనే అని చెప్పేసి అంటూనే అనేక రకాలుగా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక లేఖని రిలీజ్ చేశారు ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలను ఉద్దేశించి ఏ విధంగా ఉండాలి ఏంటి మనం మరి అనేక పార్టీలు అనేక రకాలైన కుట్రలు చేస్తూ ఉంటాయి ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మరి అనేక రకాలైన మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు చేసేది ఏంటి అంటే మన పార్టీకి సంబంధించిన అభిమానులుగానో కార్యకర్తలుగానో పేర్కొంటూ మరి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు దాని వలన ఏమవుతుంది పార్టీకి డ్యామేజ్ అవుతుంది అప్పుడు ఇమీడియట్గా మన జాన సైనికులు రియాక్ట్ అయ్యారనుకోండి మరలా ఆ రియాక్షన్కి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పలు సూచనలు చేశారు ఆ సూచనలతో పాటుగా ఆయన కొన్ని ముఖ్యమైన పాయింట్లను కూడా చెప్పడం జరిగింది అది ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఎవరైనా కానీ మన జనసేన పార్టీ తరఫున జనసైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఎవరి మీదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా అవి నిరాధారంగా కాకుండా ఆధారపూరితమైన అంటే సరైన ద్రోపత్రాలు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి ఆ డాక్యుమెంట్స్ అంటే ఎవిడెన్స్ ఆ ప్రూఫ్లు కనుక ఉంటే అప్పుడు మీరు ఏదైనా సరే విమర్శలు చేయండి అలా కాకుండా ఆరోపణలుగా ఏమీ డాక్యుమెంట్స్ లేకుండా ఫేక్గా చేస్తే మాత్రం అది మనకి ప్రమాదం కాబట్టి మీరు ఏదైనా సరే పకడ్బందీగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి ఆ ఆధారాలతో సహా చూపించండి ఇదిగోండి పలానా వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేదా పలానా పార్టీ నాయకులు ఈ విధంగా అప్పట్లో ఏ విధంగా చేశారు అని చెప్పేసి మీ దగ్గర ప్రూఫ్ ఒక డాక్యుమెంటో ఒక వీడియోనో ఏదైనా సరే ఆ ప్రకారంగా ఉంటేనే చేయండి ఎలా పడితే అలా చేయొద్దు అనేది మొదటి సూచన ఇక దాని తర్వాత రెండవది కేవలం మీడియాలో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా కేవలం మీడియాలో వచ్చిన న్యూస్ని తీసుకొని ఎవరో మాట్లాడారు ఏదో చేశారు అని చెప్పేసి మీరు అసలు నిజానిజాలు నిర్ధారణ కాకుండా మాట్లాడితే మాత్రం అది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి ఎవరో మీడియాలో మాట్లాడుతూ ఉంటారో ఆ మాట్లాడిన వాటిని పట్టుకొని మనం మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని కూడా చెప్పారు ఇక దాని తర్వాత ముఖ్యమైన పాయింట్ పొత్తులకు సంబంధించిన అంశం పదే 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 మీడియాలో వచ్చేది ఏంటి అంటే జనసేన పార్టీకి అయినా తెలుగుదేశం పార్టీకి అయినా ఇక్కడ ఈ రెండు పార్టీలు పొత్తులకు వెళతాయనేది గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన జనసైనికులు లేదా వీర మహిళలు ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది అత్యుత్సాహపరులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకేమో సీఎం సీట్ కావాలని వీళ్ళు వాళ్ళు ఏమంటారు అసలు మీకు పది సీట్లు ఇస్తామని వాళ్ళు అసలు మాకు పొత్తే అవసరం లేదని వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం అనేది మనం ఎన్నో వీడియోల్లో ఎన్నో మీడియాల్లో చూసాం ఇటువంటి క్రమంలో వీటిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి పొత్తుల గురించి మీరు ఎక్కడ మాట్లాడవద్దు అని చెప్పేసి ఆయన అన్నారు పైగా వేరే వాళ్ళు ఎవరైనా సరే చులకన చేసి మాట్లాడినా సరే వాటి గురించి మీరు మాట్లాడొద్దు సోషల్ మీడియాలో అనేక రకాలైన కథనాలు వస్తున్నాయి పది సీట్లు అంటారు ఇరవై సీట్లు అంటారు పాతిక సీట్లు అంటారు లేదా రెండు ఎంపీలు మూడు ఎంపీలు అంటారు వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి మీరు ఎక్కడ పట్టించుకోవద్దు మేలు చేసే విధంగా అంటే ప్రజలందరికీ మేలు చేసే విధంగా అలాగే పార్టీ అభిమానులకి కార్యకర్తలందరికీ మేలు చేసే విధంగా నిర్ణయం అనేది నేను తీసుకుంటా అది నాకు వదిలేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా సూచనప్రాయంగా వీళ్ళందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది అంటే ఈ పొత్తులకు సంబంధించిన అంశం ఎక్కడా ప్రస్తావించమాకండి ఎవరెవరో ఏదైనా మాట్లాడినా సరే దానికి ప్రతిస్పందించకండి అంటే మరి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి అవన్నీ తీసుకుంటాను నేను ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాది మీరు తలెత్తుకునేలాగా చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇక దాని తర్వాత నాలుగో పాయింట్ ఈ నాలుగో పాయింట్ మనతో సయోధ్యగా ఉన్న పార్టీలు రాజకీయ పార్టీలు అంటే ఉదాహరణకి ప్రతిపక్షాలన్నీ కూడా మరి ఏకతాటి పైన ఉండి అధికార పార్టీ పైన పోరాడుతూ ఉండాలి ఒకవేళ ఇక్కడ ఈ యొక్క ప్రతిపక్షాలలో ఉన్న పార్టీల్లోనే విమర్శలు ప్రతి విమర్శలు జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా అధికార పార్టీకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది కదా వాళ్ళు కూడా ఎదురు చూస్తుంది ఏంటి అది ఏంటి అనేది మనం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆవిర్భావ సభలో చెప్పారు అధికార వైఎస్ఆర్ పార్టీ ఒకటి జరగకూడదు అని కోరుకుంటుంది అది ఖచ్చితంగా జరుగుద్ది ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది మాత్రం జరగదు అన్నారు దీన్ని బట్టి పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చింది ఏంటి ఈ పొత్తులకు సంబంధించిన అంశమే సో ఇప్పుడు ఈ పొత్తుల్లో భాగంలోనే ఈ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఏక ఏకంగా ఉండాలి దానివలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అది సాధ్యపడుతుంది సో అది సాధ్యం కావాలి అంటే ఇక్కడ మీరందరూ కూడా అదుపులో ఉండాలి అది ఏ విధంగా ఉండాలి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక మాట మీద ఉండాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు మీద మీరు విమర్శలు చేసుకుంటే మరలా అది లేనిపోయిన ఇబ్బందులు తీసుకొస్తుంది అని చెప్పేసి అన్నారు పైగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో చిన్న చితక నాయకులు ఏ ఒక విమర్శలు చేశారనుకోండి అవి వ్యక్తిగతంగానే తీసుకోండి తప్ప పార్టీ పరంగా ఎక్కడ ఆపాదించవద్దు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఉదాహరణకి ఎవరో చోటా మోటా నాయకులు ఆ టీవీలోకి వచ్చి మాట్లాడారు అనుకోండి దాన్ని పరిగణించవద్దు దాన్ని అతను వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించండి అంతే అంటే అది పార్టీకి మాత్రం ఎక్కడా ఆపాదించవద్దు సో ఇక్కడ జనసేన పార్టీలు కూడా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న ఉద్దేశాలు ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు కొంతమంది ఛానల్స్లో ఎట్లా మాట్లాడతారంటే మేము టెడి టీడీపీకి వైసీపీకి సమాన దూరం మేము ప్రస్తుతం బీజేపీతో కలిసి ఉండం అనేక రకాలుగా అంటూ ఉంటారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది ఒక ఎత్తు ఇక టీవీలోకి వచ్చేసి వీళ్ళు మాట్లాడేది ఒక ఎత్తు సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే అది గ్రహించి ఈ లేఖను రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఇది ఎవరికైనా సరే ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు అనుసరించే విధానం కావచ్చు మాట్లాడే తీరు కావచ్చు వీటన్నిటిపైన ఆ నాయకులు కూడా ఖచ్చితంగా మరి స్పందించవలసి ఉంటుంది అవసరమైతే ఇట్లా లేఖలు రిలీజ్ చేసి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అని గైడ్ చేయవలసిన బాధ్యత కూడా ఉంటుంది సో విదే విధానంలో ఎవరైనా సరే అధికార వైఎస్ఆర్ పార్టీ కూడా కావచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి నా పార్టీ కార్యకర్తలైనా సరే ఇది ఈ చర్యలకు ఖచ్చితంగా చేయకూడదు దాడులు అనేవి తప్పే అని చెప్పేసి ఆయన ఖండించాలి కానీ ఖండించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా సరే కొంచెం దుందుడుగు చర్యలకు వెళ్ళినప్పుడు ఖండించాలి ఖండించకుండా ఉంటే అది పార్టీని డ్యామేజ్ చేసింది అవుతుంది సో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో అయితే ఒక అడుగు ముందే ఉన్నారన్నట్లుగా మనం భావించవలసి ఉంటుంది ఎందుకు అంటే ఆయన డబ్బున్న రాజకీయం చేయలేడు కుట్రపూర్తి రాజకీయాలు చేయలేడు సరే ఇక ఆయన చేతనైంది ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం తప్పును తప్పు అంటారు ఒప్పును ఒప్పు అంటారు సో ఇవన్నీ పెట్టుకొని ప్రజలందరితో మరి మమేకమయ్యి వాళ్ళ మనసులు గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నిజాయితీగా నిక్కచ్చిగా బతకాలి అంటే ఈ సమాజంలో స్థానమే లేదు ఇప్పుడు ఏదైనా సరే అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళకి అందరూ ఎక్కిస్తూ ఉంటారు అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ లేఖను రిలీజ్ చేశారో దీన్ని తూచా తప్పకుండా జన సైనికులు అలాగే వీర మహిళలు పాటిస్తారా లేదా అన్న దానిపైన మనం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను వీర ఉద్దేశించి ఆయన రిలీజ్ చేసిన ఈ లేఖలో పేర్కొన్న అంశాలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ